हेलो एवरीवन वेलकम टू माय यूट्यूब चैनल सो मन फेस मंची ग्लो गा अंदंगा हैंडसम गा पिंपल फ्री गा एंड अदे विधंगा सन्टैन फ्री गा उंडाली अंटे मन ओक प्रॉपर स्किन केयर रूटीन अनेदि फॉलो अव्वाली सो प्रति सीजन की ओक डिफरेंट स्किन केयर रूटीन अनेदि उंटुंदी एंड समर्स लो अयिते चाला कठिनंगा मनं स्किन केयर रूटीन अनेदि फॉलो अव्वाली एंदुकंटे समर्स लो मन फेस अनेदि बागा ब्लैक अयिपोतुंदी सन्टैन अयिपोतुंटुंदी पिगमेंटेशन पिंपल्स एंड फेस अंता बागा ऑयली गा इला रकरकालैन फेस प्रॉब्लम्स मनकि समर्स लो वस्तू उंटायि सो अंदुकोसम ई वीडियोलो ना पर्सनल स्किन केयर रूटीन మీతో షేర్ చేస్తాను సో నా పర్సనల్ గా నేను ఏమేం ప్రొడక్ట్స్ యూస్ చేస్తాను నా ఫేస్ కోసం నేను ఏ విధమైన స్కిన్ కేర్ రొటీన్ అనేది ఫాలో అవుతాను డీటెయిల్ గా ఈ వీడియోలో నేను చెప్తాను సో వీడియో లాస్ట్ వరకు డెఫినెట్ గా చూడండి అండ్ ఇంకా ఈ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ని ప్రెస్ చేసి అండ్ పక్కన గంట బటన్ కూడా కొట్టేయండి అప్పుడే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సో మరి టైం వేస్ట్ చేయకుండా ఆ టిప్స్ ఏంటో రెండు వీడియోలో మనం తెలుసుకుందాం నా పర్సనల్ స్కిన్ కేర్ రొటీన్ లో స్టెప్ నెంబర్ 1 ఏంటంటే స్వెట్టింగ్ ఫేస్ నుంచి ఎక్కువగా స్వెట్ అనేది తెప్పించడం సో ఫేస్ కి స్వెట్ పట్టడం స్కిన్ కేర్ రొటీన్ కి సంబంధం ఏంటి అన్న అంటే అది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఎందుకంటే ఫేస్ నుంచి ఎక్కువగా స్వెట్టింగ్ అనక వచ్చిందంటే మన పోర్స్ లోపల చాలా డస్ట్ పొల్యూషన్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది సో అవన్నీ కూడా బయటికి వచ్చేస్తాయి దానివల్ల మన ఫేస్ అనేది గ్లోగా అవడానికి హెల్ప్ అవుతుంది అండ్ పింపుల్ కాజింగ్ జర్మ్స్ లాంటివి బయటికి వెళ్ళిపోతాయి కాబట్టి మీ ఫేస్ మీద పింపుల్స్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి సో నేను డేని ఏ విధంగా స్టార్ట్ చేస్తానంటే ఫస్ట్ నేను రన్నింగ్ గానీ లేదంటే స్పోర్ట్స్ ఎక్కువగా ఆడుతూ ఉంటాను లేదా వాలీబాల్ ఇలా బాడీకి ఎక్కువగా స్వెట్ పట్టే ఎక్సర్సైజ్ అనేది చేస్తూ ఉంటాను సో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మీరు రన్నింగ్ చేయొచ్చు జాగింగ్ చేయొచ్చు లేదంటే జిమ్ జాయిన్ అవ్వచ్చు లేదంటే సైక్లింగ్ అనేది చేయొచ్చు సో ప్రజెంట్ సమ్మర్ సీజన్ కాబట్టి జస్ట్ ఒక 10 మినిట్స్ కనుక మీరు బయటికి వెళ్ళి జస్ట్ జాగింగ్ అండ్ రన్నింగ్ అని చేశారంటే మీ బాడీ నుంచి విపరీతమైన స్వెట్టింగ్ అనేది వచ్చేస్తుంది దానివల్ల మీ బాడీలో ఉన్న వేస్ట్ అంతా బయటికి వెళ్తుంది అండ్ మీ ఫేస్ లోపల పోర్స్ లోపల ఉన్న డస్ట్ పొల్యూషన్ బ్యాక్టీరియా కూడా బయటికి వెళ్ళిపోతుంది దానివల్ల మీ ఫేస్ కి మంచి ఆక్సిజన్ అనేది అందుతుంది అండ్ అదే విధంగా విటమిన్ డి అనేది వస్తుంది సో దానివల్ల మీ ఫేస్ మంచి గ్లోగా అందంగా అవడానికి హెల్ప్ అవుతుంది స్టెప్ నెంబర్ 2 ఏంటంటే నా ఫేస్ ని వాష్ చేసుకోవడం నేను ఒక ఫేస్ వాష్ యూస్ చేస్తాను సోప్ అసలు యూస్ చేయను సో చాలా మంది ఏంటంటే ఇప్పుడు కూడా ఫేస్ ని వాష్ చేసుకోవడానికి సోప్ అనేది యూస్ చేస్తూ ఉంటారు సో చూడండి గైస్ సోప్ అసలు యూస్ చేయకండి మీ ఫేస్ కి ఎందుకంటే అది మీ ఫేస్ కి చాలా ఎక్కువగా హార్ష్ గా ఉంటుంది దానివల్ల మీ ఫేస్ డ్రైనెస్ ఎక్కువగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది అండ్ పింపుల్స్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అందుకోసం ఏంటంటే మీరు ఒక ఫేస్ వాష్ అనేది యూస్ చేయాలి సో నేను ఏ ఫేస్ వాష్ యూస్ చేస్తున్నాను అంటే ప్రజెంట్ సమ్మర్స్ లో నేను మామయాత్ యాక్టివేటెడ్ చార్కోల్ ఫేస్ వాష్ యూస్ చేస్తున్నాను ఎందుకంటే సమ్మర్స్ లో ఎక్కువగా మనకి స్వెట్టింగ్ అనేది పడుతూ ఉంటుంది ఫేస్ బాగా ఆయిలీగా అయిపోతుంటుంది పింపుల్స్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే ఫేస్ బాగా డల్ గా కనిపిస్తుంటుంది సో ఇందులో యాక్టివేటెడ్ చార్కోల్ ఉంది కాబట్టి ఇది మన ఫేస్ లోపల ఉన్న ఎక్సెస్ ఆయిల్ ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ దానివల్ల మీకు పింపుల్ కాజింగ్ జర్మ్స్ ఏమన్నా వాటిని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది సో ప్రజెంట్ నేను ఈ ఫేస్ వాష్ యూస్ చేస్తాను సో మీరు కావాలంటే ఈ ఫేస్ వాష్ యూస్ చేయొచ్చు లేకపోతే నా పర్సనల్ గా నేను యూస్ చేసే ఫేస్ వాష్ ఒక లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను సో అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో మీరు ఎర్లీ మార్నింగ్ స్నానం చేసినప్పుడు ఖచ్చితంగా ఫేస్ వాష్ యూస్ చేయాలి సోప్ అసలు యూస్ చేయకండి గైస్ నెక్స్ట్ స్టెప్ నెంబర్ 3 నేను ఏం చేస్తానంటే నా స్కిన్ కేర్ రొటీన్ లో నేను ఒక టోనర్ అనేది యూస్ చేస్తాను ఫేస్ వాష్ తర్వాత ఎందుకంటే ఫేస్ వాష్ యూస్ చేసిన తర్వాత 90% మీ ఫేస్ అనేది క్లీన్ అయిపోతుంది 100% క్లీన్ అవుతుంది గైస్ 90% క్లీన్ అవుద్ది ఎందుకంటే పోర్స్ లోపల ఇంకా కొన్ని డస్ట్ పొల్యూషన్ కొంచెం ఉండిపోతుంటుంది అండ్ ఫేస్ అంతగా క్లీన్ అవదు సో దానికోసం నేనేం చేస్తాను అంటే నా ఫేస్ ని టోనింగ్ చేసుకుంటాను సో టోనర్ యూస్ చేయడం వల్ల ఏమవుద్దంటే నా ఫేస్ 100% క్లీన్ గా ఉంటుంది అండ్ పోర్స్ లోపల ఉన్న డస్ట్ పొల్యూషన్ బ్యాక్టీరియా ఇంప్యూరిటీస్ ఏమైనా అవన్నీ పూర్తిగా ఫ్లాష్ అవుట్ అయిపోతాయి అండ్ ఫేస్ మంచి గ్లోగా అందంగా అవడానికి హెల్ప్ అవుతుంది అండ్ రోజంతా మీ ఫేస్ మంచి ఆయిల్ ఫ్రీ లుక్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది సో మీరు ఏం చేయాలంటే ఫేస్ వాష్ యూస్ చేసిన తర్వాత మీరు ఒక టోనర్ అనేది తీసుకోవచ్చు టోనర్స్ మీరు కావాలనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను సో నేను ఏ టోనర్ యూస్ చేస్తున్నానంటే మినిమలిస్ట్ పాలీ హైడ్రాక్సీ యాసిడ్ టోనర్ అనేది యూస్ చేస్తున్నాను సో దీని ఒక పూర్తి రివ్యూ కూడా నేను ఆల్రెడీ చేశాను చూడకపోతే ఇప్పుడే నా వీడియో లిస్ట్ లో చూడొచ్చు లేదంటే లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను సో అక్కడికి వెళ్ళి దీని ఒక డీటెయిల్ రివ్యూ అనేది చూడొచ్చు సో మీరు ఏం చేయాలంటే ఫేస్ వాష్ యూస్ చేసిన తర్వాత ఒక కాటన్ తీసుకుని మీరు కొంచెం ఈ టోనర్ తీసుకుని మీ ఫేస్ అంతా పూర్తిగా క్లీన్ చేసుకోవాలి గాయస్ ఇలా క్లీన్ చేయడం వల్ల మీ ఫేస్ అంతా మంచిగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేయడం వల్ల మీ ఫేస్ అనేది 100% క్లీన్ అవుతుంది అండ్ దానివల్ల మీకు పింపుల్ కాజింగ్ జర్మ్స్ బ్యాక్టీరియా ఇంప్యూరిటీస్ ఏమైనా పూర్తిగా రిమూవ్ అవడానికి హెల్ప్ అవుతుంది అండ్ మీ ఫేస్ మంచి గ్లోగా పింపుల్ ఫ్రీగా డార్క్ స్పాట్స్ ఫ్రీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది నెక్స్ట్ స్టెప్ నెంబర్ 4 నా స్కిన్ కేర్ రొటీన్ లో సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ స్టెప్ గాయస్ ఇదేంటంటే నేను తర్వాత టోనర్ తర్వాత విటమిన్ సి సీరం అనేది యూస్ చేస్తాను సో విటమిన్ సి సీరం ఎందుకు యూస్ చేయాలంటే ఇది మన ఫేస్ ని ఎక్స్ట్రా గ్లోనెస్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది అండ్ అదే విధంగా మీ ఫేస్ ని మంచి ఫెయిర్ లుక్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది అండ్ అదే విధంగా మీ ఫేస్ మీద పింపుల్స్ డార్క్ స్పాట్స్ పిగ్మెంటేషన్ సన్ టానింగ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాటి అన్నిటిని ఇది రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫేస్ వాష్ యూస్ చేయాలి నెక్స్ట్ టోనర్ తో మీ ఫేస్ ని క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే మీరు ఒక విటమిన్ సి ఫేస్ సీరం అనేది యూస్ చేసుకోవాలి సో నేను ఇక్కడ యూస్ చేసే నా పర్సనల్ యూస్ చేసే ప్రొడక్ట్ ఏంటంటే మార్స్ బై జిఎస్సి విటమిన్ సి ఫేస్ సీరం యూస్ చేస్తున్నాను సో దీని గురించి కూడా నేను చాలా వీడియోస్ చేశాను సో మీరు కావాలనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు దీని ఒక
ఇండివిజువల్ రివ్యూ అనేది చూసుకోవచ్చు. లైక్ దీని యొక్క ఇంగ్రీడియన్స్ ఎంఆర్పి అన్ని కూడా మీకు అందులో మీకు ఉంటాయి. సో ఆ వీడియో చూసి మీరు దీని యొక్క డీటెయిల్ రివ్యూ అనేది తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే, టోనర్ అప్లై చేసిన తర్వాత కొంచెం సీరం తీసుకుని నా ఫేస్ మీద ట్యాప్ ట్యాప్ చేసి అప్లై చేసుకుంటాను. సో ఈ విధంగా పూర్తిగా అప్లై చేసుకుంటాను. సో ఇలా ఏమవుతుందంటే మీ పోర్స్ లోపలికి అబ్జర్వ్ అయిపోతుంది. అండ్ దీనివల్ల ఏంటంటే మీ డెడ్ స్కిన్ సెల్స్ ఏమైనా వాటిని లైటింగ్ చేసి మీ ఫేస్ని ఒక లెవెల్ గ్లో ఇవ్వడానికి హెల్ప్ చేస్తుందని మీరు చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తూ ఉంటారు. అండ్ చాలా సెలబ్రిటీస్ కూడా విటమిన్ సి ఫేస్ సీరం యూస్ చేస్తారు, అందుకే వాళ్ళ ఫేస్ అనేది అంత గ్లోగా ఉంటుంది. సో డెఫినెట్గా మీరు విటమిన్ సి ఫేస్ సీరం అనేది యూస్ చేయాలి. సో ఈ విధంగా యూస్ చేసిన తర్వాత లాస్ట్ స్టెప్, మన స్టెప్ నెంబర్ 5కి వెళ్దాం. నెక్స్ట్ నా స్కిన్ కేర్ రొటీన్లో స్టెప్ నెంబర్ 5 ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్ గైస్, అదేంటంటే ఒక సన్ స్క్రీన్ యూస్ చేయడం. సో ఇక్కడ నేను మాయిశ్చరైజర్ యూస్ చేయట్లేదు గైస్, ఎందుకంటే సన్ స్క్రీన్ యూస్ చేస్తున్నాను కాబట్టి ఇది ఒక మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది మీ ఫేస్ మీద. సో మీరు ఆల్రెడీ విటమిన్ సి ఫేస్ సీరం యూస్ చేశారు కాబట్టి మాయిశ్చరైజర్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ మీరు సన్ స్క్రీన్ అనేది డెఫినెట్గా యూస్ చేయాలి. సో మీరు ఏం చేయాలంటే, మీరు బయటికి వెళ్ళే ముందు ఒక 15 నిమిషాల ముందు, ఇంటి నుంచి బయటికి వెళ్ళిన 15 నిమిషాల ముందు మీరు ఒక సన్ స్క్రీన్ అనేది కొంచెం మీ ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. సో ఇలా అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇది మీ సన్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, మీకు సన్ ట్యానింగ్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. ఎందుకంటే బయట 40 డిగ్రీస్ వరకు ఎండ అనేది ఉంది, ఆ టైంలో కనుక మీరు బయటికి ప్రొటెక్షన్ లేకుండా వెళ్ళారంటే మీ ఫేస్ ఇంకా చాలా దారుణంగా అయిపోతుంది. సో ఈ విధంగా అయిపోతుంది. సో అందుకోసం ఏంటంటే, మీరు ఖచ్చితంగా సన్ స్క్రీన్ అప్లై చేసుకునే బయటికి వెళ్ళాలి, లేదంటే అసలు బయటికి వెళ్ళకూడదు. సో నేనైతే కంపల్సరీగా బయటికి వెళ్ళానంటే ఖచ్చితంగా సన్ స్క్రీన్ యూస్ చేస్తాను. ఒక చిన్న షాప్కి వెళ్ళినా సరే నేను ఖచ్చితంగా సన్ స్క్రీన్ యూస్ చేసే వెళ్తాను. సో మీరు ఏం చేయాలంటే, కొంచెం సన్ స్క్రీన్ తీసుకుని మీ డాటెడ్ డాటెడ్గా మీ ఫేస్ మీద అప్లై చేసుకుని పూర్తిగా మీ ఫేస్ మీద మొత్తం అప్లై చేసుకోవాలి. ఎలా అప్లై చేయడం వల్ల మీ ఫేస్ మంచి ప్రొటెక్షన్గా ఉంటుంది. ప్రొటెక్షన్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే, మీకు సన్ ట్యానింగ్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో చాలా మందికి ఒక కంప్లైంట్ ఉంటుంది, అదేంటంటే సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నాను అన్న కానీ ఫేస్ కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది. సో దానికోసం కూడా నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. నేను పర్సనల్గా ఏం చేస్తానంటే, సన్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత జస్ట్ కొంచెం పౌడర్ తీసుకుని నా ఫేస్ మీద జస్ట్ అప్లై చేసుకుని, ఎక్కువ అప్లై చేయను, ఎందుకంటే ఎక్కువ అప్లై చేసామంటే ఫేస్ వైట్ వైట్గా అయిపోతుంది. జస్ట్ కొంచెం తీసుకుని జస్ట్ అప్లై చేసుకుంటాను, పైపైన అప్లై చేసుకుని. ఇలా ఏమవుతుందంటే, ఇది మీ సన్ స్క్రీన్ మీద ఉన్న ఆయిల్ ఏదైనా ఉందా దాన్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. మీ ఫేస్ ఆయిల్ ఫ్రీగా ఉంటుంది రోజంతా, అండ్ మీరు చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తారు, అండ్ మీ ఫేస్ కూడా మంచి ప్రొటెక్షన్గా ఉంటుంది, అండ్ మీ ఫేస్ కొన్ని రోజులకి మంచి గ్లోగా అవడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ ట్రిక్ మీరు డెఫినెట్గా ఫాలో అవచ్చు, అండ్ నేను పర్సనల్గా ఫాలో అవుతాను కాబట్టి మీకు ఇది నేను సజెస్ట్ చేస్తున్నాను. అండ్ లాస్ట్ స్టెప్ బట్ నాట్ లీస్ట్ ఏం చేస్తానంటే, పొద్దున్న నుంచి మనం మంచిగా మన ఫేస్ని ప్రొటెక్ట్ చేసుకుందాం. సో నైట్ టైం ఏం చేయాలి, పడుకునే ముందు నేనేం చేస్తానంటే సింపుల్గా అలోవెరా జెల్ అనేది ఉంటుంది కదా, అది అప్లై చేసుకుంటాను నా ఫేస్ మీద. అలోవెరా జెల్ అప్లై చేసుకుంటే రోజంతా మీ ఫేస్ ఏదైనా కొంచెం డ్యామేజ్ అయినా వాటిని కంప్లీట్గా ఇది రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో మీరు ఏం చేయాలంటే, నైట్ టైం పడుకునే ముందు కొంచెం అలోవెరా జెల్ తీసుకుని మీ ఫేస్ పూర్తిగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే, రోజంతా వదిలేయండి, అండ్ వదిలేసిన తర్వాత మార్నింగ్ మళ్ళీ మీరు సేమ్ రొటీన్ అనేది ఫాలో అవ్వండి. సో ఈ విధంగా ఈ 6 స్టెప్స్ కనుక మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యారంటే మీ ఫేస్ మంచి గ్లోగా అందంగా హ్యాండ్సమ్గా అవడానికి హెల్ప్ అవుతుంది, అండ్ మీ ఫేస్ మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఈ సమ్మర్స్లో. సో డెఫినెట్గా ఈ టిప్స్ని ఫాలో అవ్వండి గైస్. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట బటన్ కూడా కొట్టేయండి, అప్పుడే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తున్నప్పటికు స్టైలిష్గా ఉండండి, సేఫ్గా ఉండండి.